So first gift vachesi okay friends ee gift manam open chedam ela untadi antanedi okay. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిఫ్ట్స్ ఆర్ట్స్ అండ్ లాక్స్ అండి. మీరు ఎవరైనా చూడవలసిన చూడలేదు అనుకోండి, ఈ వీడియో చూడండి. థ్రిల్లింగ్ అయిపోద్ది మా వైఫ్ అయితే ఈ బర్త్డే స్పెషల్ బర్త్డే. ఇలాంటి గిఫ్ట్లు నా జీవితంలో చాలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గిఫ్ట్స్ ఆర్ట్స్ అండ్ లాక్స్ అండి. సో ఫ్రెండ్స్, సో చెప్పాను కదా బర్త్డే నెక్స్ట్ డే నేనైతే వీడియో చేస్తాను అనేసి మా హస్బెండ్ అయితే బర్త్డే కి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. సో ఇది సర్ప్రైజ్ అనేది ఒక విధంగా అనుకోవచ్చు, బట్ ఏంటంటే కొన్ని ఇంతకు ముందు వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే మా వారు నాకు పంపించారు కదా. సో అందులో నేను కొన్ని యూజ్ చేస్తాను, కొన్ని అలానే ఉన్నాయన్నమాట. ఈసారి నేను ఏం చెప్పానంటే ఎలా ఇస్తారు, సో అదేదో నాకు అడిగిన తర్వాత మీరు ఇవ్వండి, నాకు ఇవి కూడా యూజ్ అయ్యేవి ఇస్తే బెటర్ కదా అనేసి చెప్తే, సో నా ఇష్టంగా తను కూడా తీసుకొని నాకు అన్బాక్సింగ్ గా మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తాను. నా ఒక్కదానికే కాదు, గర్ల్స్ కి బాయ్స్ కి అందరు కూడా వాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి యూజ్ అయ్యే గిఫ్ట్స్ కాబట్టి చూపిస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి చిన్నది కాబట్టి ఇదే నేనైతే ఓపెన్ చేస్తాను. ఏమండి రండి, ఏంటండి ఇందులో ఉంది చెప్తే. హ్యాపీ బర్త్డే ఏమీ రాయలేదబ్బా, అసలు బంగారం అని ఏదో అని, బంగారం అని ఏదని నేను సర్ప్రైజ్ అయితే అవ్వలేను, ఎందుకంటే నేనే కదా సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు చూడడం అంటే ఇప్పుడే ఉండి ఒక విధంగా ఇలా అయితే బాగుంటుంది అనేసి ఇదిగోండి కాంబో. ఏంటి వాచెస్ అయినా అని అనుకోవచ్చు, ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇక్కడ ఫోటోస్ అండి కాంబోతో నేను ఇవొకటి తీసుకున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ కి యూజ్ అవుతుంది, తర్వాత నాకు కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇది మా హస్బెండ్ కోసం అండ్ ఇది వచ్చేసి నా కోసం. ఇదిగోండి ఇది ఉంది కాబట్టి మీకు లుక్ తెలకపోవచ్చు, బట్ వాచ్ సూపర్ ఉంది ఇది. సో ఓకేనా, ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి కాంబోలో. అండ్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది, ఇది నాకు తెలుసు బట్ మీకైతే చూపిస్తాను. వచ్చేసి వావ్, ఇది నేను చూసేటప్పుడు ఎలా ఉంటుందో ఎలా వస్తాదో అని అనుకున్నాను, బట్ ఇదైతే గర్ల్స్ కి ఫేవరెట్ అనమాట. ప్రతి దగ్గర కూడా ఉండాలి, మొబైల్ పెట్టుకోవడానికి తప్పకుండా డెఫినెట్లీ యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా మన పిక్స్ అనమాట, పిక్స్ వేసేసి నేను ఇలా మా హస్బెండ్ కి చెప్పాను ఇది బాగుంది కదా, ఇలా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలా ఇవ్వు, వన్ సైడ్ వేసుకొని చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, మ్యాచ్ అయింది, బాగా మ్యాచ్ అయిందా. సో ఓపెన్ చేస్తున్నాను. సో లోపల అయితే సింగిల్ అనమాట, మొబైల్ పెట్ కూడా ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరికి మొబైల్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి లవర్స్ కైనా ఇవ్వడానికైనా, లేదంటే హస్బెండ్ వైఫ్ కి ఇవ్వడానికైనా ఇది ఒక బెస్ట్ గిఫ్ట్ అయితే నేను చెప్తాను, ఎందుకంటే ఇది యూజ్ అవుతుంది కదా. ఇలాంటివి ఇవ్వడానికి అయితే బాగుంటుందండి. బాయ్స్ అనుకోండి అమ్మాయిలకి ఇవ్వచ్చు, అమ్మాయిలు అనుకోండి ఇంకోటి కూడా స్పెషల్ ఉంది, చూపిస్తాను ఇదన్నా. ఓకేనా, అండ్ ఇక్కడ రామ్ హేమ మొత్తం కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈ గిఫ్ట్ అయితే ఇలా విధంగా నేనైతే చేపించాను అనమాట. సో బాగుంది. ఇంకా 3 గిఫ్ట్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు అన్బాక్సింగ్ చూపిస్తాను. సో ఏంటంటే ఈ గిఫ్ట్స్ అన్ని నేను గాయత్రి ట్రేడర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో తనకి మా హస్బెండ్ చెప్తే ఇవి బాగున్నాయి అనేసి నేను సెలెక్ట్ చేసినవి నాకైతే నేను తీసుకున్నాను అనమాట. సో ఎవరికైనా ఇప్పుడు వ్యాలంటైన్స్ డే వస్తుంది కాబట్టి తీసుకోవాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెంటనే ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే ఇది ఇప్పుడు టైం లేదు కదా మనకి. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 14 కాబట్టి వ్యాలంటైన్స్ డే, ఈ రోజు అంటే 26 వరకు లాస్ట్ అనమాట, తర్వాత ఆర్డర్స్ అనేవి తీసుకోరు, ఎందుకంటే అప్పుడు రీచ్ అవ్వవు కాబట్టి. హార్డ్ గిఫ్ట్ వచ్చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ అక్క ఎలా తీసుకోవాలనేసి మీ అందరు డౌట్ రావచ్చు. నేను డిస్క్రిప్షన్ లో గాయత్రి ట్రేడర్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని, వాళ్ళ డీటెయిల్స్ అని, వాట్సాప్ లింక్స్ అనేసి ప్రతిదీ కూడా పెడతాను అనమాట. ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను రీల్ పోస్ట్ చేస్తాను, తప్పకుండా మీరైతే డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ థర్డ్ గిఫ్ట్ వచ్చేసి ఇది బాటిల్ అనమాట, రామ్ హేమ. ఓకే, రామ్ హేమ. ఇది ఏంటంటే వాటర్ వేసుకున్నాం అనుకోండి, మనకి టెంపరేచర్ అనేది చూపిస్తుంది అనమాట. మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి ఎంత టెంపరేచర్ ఉంది ఏంటి అనేది, ఈ ఇందులో వాటర్ వేసిన తర్వాత మనకి టెంపరేచర్ చూపిస్తుంది. ఇది ఒక బాటిల్ టైప్ అనమాట, ఇది ఒక గుర్తులాగా ఉంటుంది కదా అనేసి
ఇది ఒకటి. ఇది ఇది మా హస్బెండ్ తో నేను ఓపెన్ చేపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ గిఫ్ట్ మనం ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే, ఇది లవ్ బర్డ్ లవ్ సింబల్ లాగా ఉందండి. ఇది ఏమనుకుంటున్నావు? వావ్, చాలా బాగుందండి. ఇది మనము పిల్లర్ టైప్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది వాలంటైన్స్ డే కి బాగుంటది. ఇప్పుడు ఇంకా బాగుంటది. ఒకసారి ఇది వాలంటైన్స్ పిక్ అండి, కింద డియర్ వాలంటైన్స్ పిక్ ఇది. ఇప్పుడు మళ్ళీ వేపించాము ఒకసారి. అది అందులో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా? ఒకసారి జిప్ మళ్ళీ ఓపెన్ చేయి, తీయి తీయి జిప్ మొత్తం ఓపెన్ చేయి అబ్బా. టూ పిల్లోస్ సైడ్స్ కి వస్తాయి. ఓహో, అచ్చా. లాస్ట్ టైం నేను సింగిల్ ఇచ్చాను కదా నీకు. ఇది ఒక గిఫ్ట్ అన్నమాట. ఇలా ఫోటో వేసేసి అన్ని కూడా ఫోటో వేసేసి చేపించాను. ఇది ఒక గుర్తుగా ఉంటుంది కదా. సో ఇది కూడా వ్యాలంటైన్స్ డేకి మీ లవర్స్కి అండ్ తర్వాత మీ హస్బెండ్కి తర్వాత వైఫ్కి ఇవ్వాలనుకుంటే బెస్ట్ గిఫ్ట్ అయితే ఇది నేను చెప్తాను. ఇది హైలీ రికమెండ్ చేస్తాను. ఈ గిఫ్ట్ మీరు ఆల్రెడీ చూసి ఉంటుంటారు మేబీ, నాకు తెలిసి బ్లాగ్స్ లో. సో మనము ఎవ్రీ డే చూడొచ్చు అన్నమాట దీన్ని. క్యాలెండర్ అండి, ఇయర్ వరకు మొత్తం చూసుకోవచ్చండి మనము. అలాగే ప్రతి మంత్లీ మంత్ కి ఒక పిక్ వేసేసి చేసామన్నమాట. లియాన్స్ బర్త్డే ఫిబ్రవరి కాబట్టి వాడి పిక్. అలాగేం లేదు, కొన్ని అయితే వాడుతుంది, కొన్ని టైం లేక నేను సెలెక్ట్ చేసుకోలేకపోయాను. తర్వాత ఇదిగోండి, మా అమ్మ వాళ్ళవి కూడా వేపించాను ఇక్కడ. ముగ్గురు మా సిస్టర్ కూడా మేలో వీళ్ళ పిక్కు, తర్వాత జూన్లో మా బుజ్జమ్మ పిక్కు, అండ్ ఇలా ఫ్యామిలీ పిక్ అనమాట జూలైలో. అండ్ తర్వాత ఆగస్ట్ వీక్షిది సింగిల్ పిక్. సెప్టెంబర్ మా హస్బెండ్ చేయాల్సింది, అక్టోబర్లో తింది ఇంకా, లాస్ట్ నవంబర్, లాస్ట్ వచ్చేసి డిసెంబర్. క్యాలెండర్ అయితే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే సింపుల్ అండ్ నీట్ గా సూపర్ గా ఉంది. అండ్ మనకి టేబుల్ మీద పెట్టుకోవడానికి మాత్రమే, హ్యాంగ్ చేయడానికి కూడా వద్ది, టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా వద్ది అనమాట. టోటల్ గా నేను 5 గిఫ్ట్స్ అయితే తెప్పించడం జరిగింది. సో నాకైతే ఈసారి యూజ్ అయ్యేటట్టు మాత్రమే తెప్పించాను. ఇది వ్యాలంటైన్స్ డే ముందుగా తెప్పించాను. ఆ రోజు ఇద్దాం అనుకున్నాను, కానీ మీ అందరు కూడా ఇప్పుడే చెప్తే మీరు కూడా ఆర్డర్ పెట్టుకుంటారు కదా, మీ అందరు కూడా యూజ్ అవుతుంది అనేసి నేనైతే ముందుగానే మీకు చూపించేస్తున్నాను అనమాట. సో ఎవరైనా తప్పకుండా మీరు అయితే వ్యాలంటైన్స్ డేకి ఇవ్వాలనుకుంటే ఇది బెస్ట్ గిఫ్ట్ అనమాట ఇది. అండ్ బాయ్స్ ఎవరున్నా కూడా గిఫ్ట్ అమ్మాయిలకి ఇవ్వాలనుకుంటే ఇది ఒక బెస్ట్ గిఫ్ట్ అయితే చెప్తాను. మొబైల్కి ఎవ్రీ డే కూడా అమ్మాయిల దగ్గర ఉంటుంది కాబట్టి గర్ల్స్ దగ్గర మీరు ఇవ్వాలనుకుంటే కనుక ఇది నేను హైలీ రికమెండ్ చేస్తాను ఈ పర్స్ ని. తర్వాత కాంబోస్ అనమాట, హస్బెండ్ వైఫ్ కి ఇవ్వాలనుకుంటే ఇదిగోండి ఈ వాచెస్ అనమాట ఇవ్వచ్చు. ఇందులో పిక్ మనం పెడితే అన్నిటి కూడా మనం పిక్స్ అనేవి సెండ్ చేస్తే వీళ్ళు ఎంత క్లియర్ గా చేసి ఇచ్చారో. సో మా హస్బెండ్ బర్త్డేకి ఇచ్చాను కదా, ఇది కూడా తన దగ్గర అనమాట. సో ఇవన్నీ, ఇది ఒక గిఫ్ట్ ఫ్రేమ్ మొత్తం ఇట్లా ఆయిల్ పెయింటింగ్, ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటికి కూడా అలానే ఉంది అనమాట మొత్తం చూడండి. 3 మంత్స్ అయితే అయిపోయింది అలా పెట్టేసాను, ఎలాంటి డ్యామేజ్ అనేది కూడా ఏమి ఉండదు కదండి. ఇదే నా బర్త్డే గిఫ్ట్ కి నేనే ఓన్ గా సెలెక్ట్ చేసుకున్నానని తెప్పించేసాను అనమాట. అండ్ ఇదిగోండి, ఇప్పుడు మీరు ఏమైనా ఆర్డర్ చేసుకోవాలి వ్యాలంటైన్స్ డేకి లేదంటే బర్త్డే గిఫ్ట్స్ కి ఏదైనా ఒకేషన్ కి ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి అనుకుంటే కనుక గాయత్రి ట్రేడర్స్ లో తీసుకోండి. ఇదైతే నేను వేరే పేజెస్ లో కూడా చూసాను, బట్ చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ రేట్ అయితే ఉంది. బట్ దీని ప్రైస్ అయితే ఈ పేజ్ లోకి వెళ్ళి చూడండి, తక్కువ అంటే తక్కువ అనమాట. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్, అన్ని ఏంటంటే మనకి 600 బిలోలోనే తీసుకున్నాను. ఇవన్నీ కూడా ప్రైజెస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, వీళ్ళ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. గాయత్రి డ్రెస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్న పేజ్ ని మీరు ఫాలో చేయండి. లాస్ట్ గిఫ్ట్ వచ్చేసింది చిన్న ట్యాబ్ అండి, ట్యాబ్ ఇవ్వసరి ఇదిగోండి. ఆ రోజు ఇచ్చారా నైట్, ఇప్పుడు ఓపెన్ చేయలేదు ఈ ట్యాబా. ట్యాబా చూస్తా, ట్యాబా చూస్తా, ట్యాబా ఇదిగోండి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే లోపల నేను టచ్ చేసి చూసాను ఇది ఏదో చాక్లెట్ లెక్క ఉంది అనేసి. సో చాక్లెట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Okay.
ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో గిఫ్ట్ గురించి అయితే మర్చిపోకుండా డిస్క్రిప్షన్ లో నేనైతే లింక్ ఇచ్చాను, వెంటనే వెళ్ళి ఫాలో చేసేయండి. అండ్ మర్చిపోకండి ఏంటంటే మనకి 26 వరకే మెయిన్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆర్డర్స్ టైం, కాబట్టి మీరు ఈ రోజు కనుక ఆర్డర్స్ పెట్టుకుంటే మీకు కరెక్ట్ గా ఆ టైం గా తగ్గుతాయి. ఓకేనా, ముందే చెప్తున్నాను తర్వాత ఆర్డర్స్ పెట్టుకున్నా రాకపోయినా కూడా మీరు ఫీల్ అవుతారు, కాబట్టి ముందుగానే ఆర్డర్స్ పెట్టుకుంటే మీకు అప్పటి వరకు అయితే రీచ్ అయితే వచ్చేస్తాయి అనమాట. అండ్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ వన్స్ అగైన్ గాయత్రి, థ్యాంక్ యూ సో మచ్, మంచి క్వాలిటీ అయితే నాకు పంపించావు. బై బై.